అలసర చేయొద్దని కొంచెం గిట్టని వ్యక్తులు మాత్రమే చేస్తున్న పన్నాగం. ఒకవేళ వారు అలాగే 584 సర్వే నెంబర్కి వస్తే మేము అధికారుల ద్వారా మా గ్రామ ప్రజలు ఎవరైతే పట్టాలు ఇచ్చిందో లబ్ధిదారులు అందరూ కూడా 584 ఉండేటట్లు మేము చట్ట ప్రకారమా కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. వచ్చి ఆఫీసులో రికార్డు తిరిగేస్తే తెలుస్తుంది 1978-79 సంవత్సరంలో ఆ రెండు నంబర్లు కూడా కొడిమేన లక్ష్మణరావు అనే వ్యక్తి నుంచి వెళ్ళి మా నాన్నగారు కొనుగోలు చేసిండ్రు. అప్పటి నుంచి 41 సంవత్సరము నేనే కబ్జాలు ఉన్నాను. 1980-81 కూడా కబ్జా కాలంలో నా పేరు పొందుకోవడం జరిగింది. 2000 సంవత్సరం తదుపరి మా నాన్నగారు గతించిన తర్వాత నాకు పట్టదారు పాస్బుక్ రావడం జరిగింది. ఒకవేళ వాళ్ళు ఈ ఆరోపణల 15 రోజుల వరకు ఆరో రుజువు చేయకపోతే నేనే వారి మీద చట్టపరంగా చర్య తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నా. సార్, మొన్న డబ్బు రామ్సాగర్ గ్రామస్తులు డబ్బులు తీసుకున్నారని మీపైన ఆరోపణ చేశారు, దానికి మీ స్పందన ఏంటి సార్? నేను 1990 నుంచి 2020 నేటి వరకు కూడా 1995 వరకు 10 సంవత్సరాలు ఉపసర్పంచ్ ఉన్నాం ఉమ్మడి గ్రామ పంచాయతీకి. 2006-2018 వరకు తిరుమలాపూర్ సహకార సంఘ అధ్యక్షునిగా ఉన్న 10 సంవత్సరాల కాలంలో ఏదేని పనికి కానీ ఎవరైనా 1,000-2,000 రూపాయల నాకు నగదు రూపేణా ఇస్తే ఏ వ్యక్తి ద్వారా పంపినరో ఆ వ్యక్తి ఇచ్చిన రుజువు చేస్తే నేను రాజకీయాల నుండి తప్పుకుంటానికి సిద్ధంగా ఉన్నా. సరే, ఇక్కడ ఏ ఒక్క వ్యక్తి 230 రూపాయలు చొప్పున ఉపాధి కదా, ప్రభుత్వం నుంచి నేరుగా ఉపాధి హామీ కూలీలకు నగదు రూపేణ డబ్బులు వస్తాయి కదా, దానికున్న వరుస ప్రాజెక్టుల సంబంధం లేదు కదా. నీటి వసతి ఉంటుంది, ట్యాంకర్ల ద్వారా పంపిణీ చేస్తారు, నర్సరీకి బోరేస్తారు, నర్సరీల మహిళలు ఎర్రమట్టి నింపుతారు, కవర్లలో గడ్డి కలుస్తారు, మొక్కలు వేస్తారు, మొక్క ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఈ కోతుల ఆహారశాల పల్లె ప్రక్కన కూడా నీళ్లు పోస్తారు, గడ్డి వీక్తారు. సంవత్సరం మీద దాదాపు 6-7 లక్షల రూపాయల ఉపాధి దొరికే ఉపాధి హామీలో పని దినాలు ఉన్నాయి. అయితే ఇంకో క్వశ్చన్ సార్, ఈ రామ్సాగర్ గ్రామస్తులు ఆ రోజు అడిగారు శనివారంపేట గ్రామస్తురాలకి 1 ఎకరం భూమి పంపిణీ చేసిరని చెప్పారు, ట్రెండింగ్ కాదు అనే రకంగా మాట్లాడారు, దానిపై మీ స్పందన ఏంటి సార్? పొద్దుటూరి లక్ష్మి భర్త మల్లారెడ్డి ఇద్దరు కూడా జనశక్తి పార్టీలో 5 సంవత్సరాలు పనిచేసి వాళ్ళు ప్రభుత్వానికి సరెండర్ అయ్యారు. అప్పుడు ప్రభుత్వ ఆదేశానుసార ప్రకారము మా ఈ రామ్సర్ గ్రామ పంచాయతీలో అప్పటి అసైన్మెంట్ కమిటీ చైర్మన్ ఆమోదంతో పొద్దుటూరు లక్ష్మి కూడా 1 ఎకరం భూమి ఇచ్చినా వారు కూడా కల్టివేషన్ చేసుకుంటున్నారు. 5 సంవత్సరాలు భారపత్రులు ఇద్దరు పనిచేసిండ్రు అండర్ గ్రౌండ్లో, సరెండర్ అయ్యిండ్రు. అప్పుడున్న అధికారులు అప్పుడు అసెంబ్లీ కమిటీ చైర్మన్ ఆమోదంతో 1 ఎకరం భూమి ఇచ్చి పొద్దుటూరు లక్ష్మి వ్యవసాయం చేస్తుంది. ఇప్పుడు 584 మొత్తం